చాలా ఆనందంగా ఉంది. ఒకటి విజయ్ సక్సెస్ కొట్టడం, రెండు వెంకట్ సక్సెస్ కొట్టడం, మూడు సతీష్ గారు సక్సెస్ కొట్టడం, వీళ్ళందరినీ ఒకటిగా చేసిన రాజా సక్సెస్ కొట్టడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒక మంచి సినిమా మీ అందరి ముందుకు తీసుకొచ్చినప్పుడు మీరంతా ఆదేశిస్తారో మళ్ళీ నిరూపించరు అండ్ అప్రిసియేషన్ సభ. రాజుగారికి నాకు 16 సంవత్సరాల అనుబంధం, అనుబంధం తెలుగులో పెద్ద మాట అంటారు, మళ్ళీ ఆయన కాస్త తగ్గించమే అంటాడు, అది కూడా తెలుసు. సో ఆయన కథ కోసం ఎంత కష్టపడతాడో అందరికీ తెలిసిందండి. కథ కరెక్ట్గా వచ్చేదాకా నేను చాలాసార్లు చెప్పాను స్కూల్ హెడ్ మాస్టర్, ఒరే సరిగ్గా రాయి, ఇంపోజిషన్ రాయి, ఇన్నిసార్లు రాయి, ఇది మార్చు, ఇది మార్చు, ఇది మార్చు అని. కథ కోసం తాపత్రయపడే వ్యక్తి ఇవాళ ఈ సినిమా చూసి ఆ కథలో బలాన్ని, ఆ కథ కోసం ఎంత కష్టపడి ఉంటారు, ఆ కథ సినిమాగా చేయడానికి ఎంత కష్టపడి ఉంటారు అర్థమైన మనిషిగా ఇవాళ మమ్మల్ని అందరినీ అభినందించడానికి వచ్చినందుకు ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఒక చిన్న సినిమాగా మొదలై ఈరోజు పెద్ద సక్సెస్ వైపు వెళ్తుంది. సో తెలుగు ప్రేక్షకులకు ఒక పెద్ద సక్సెస్ ఇచ్చారు. ఇది లైఫ్లో ఫస్ట్ ఒక అభినందన. ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ దిల్రాజు గారు అభినందించడం, ఫస్ట్ టైం ఆయన ద్వారా అభినందన పొందడం అనేది చాలా రెస్పెక్ట్గా గౌరవంగా ఫీల్ అవుతున్నా. అది ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. అలాగే మా సతీష్ గారికి, మా నరేష్ గారికి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం అంటే దాని కారకులు వాళ్ళు. సో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ నాందిని ఇంత సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలండి. అలాగే నా కెరియర్ ఆర్ట్ డైరెక్టర్గా స్టార్ట్ అయిన మూవీ జోష్, అది మా దిల్రాజు గారి కంపెనీలో. అటువంటి పెద్ద ప్రొడ్యూసర్ ఈరోజు అప్రిషియేషన్ కోసం ఇక్కడికి వచ్చి అందరినీ ఇలాగ అభినందించడం చాలా గొప్పగా అనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన విజయ్, నరేష్ గారు, సతీష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అవుట్ స్టాండింగ్ టీమ్ వర్క్ బీత్ రైట్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆర్ క్యాప్టెన్. తరగా ఎంజాయ్ చేశాను వర్క్ చేయడం. అండ్ దట్స్ అబౌట్ ఇట్. బిగ్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్. అలా కంటిన్యూ అవుతుంది. దిస్ ఇస్ ద సెకండ్ మూవీ విచ్ గాట్ రిలీజ్డ్ అండ్ దిస్ ఇస్ అ సూపర్ హిట్. బేసిక్లీ ఏంటంటే ఒక కోర్ట్ రూమ్ సీన్ని మూవీలో చూపించి అంత అంటే ఆడియన్ని లాక్ చేసి కూర్చోబెట్టడం అనేది చాలా కష్టం ఇప్పుడున్న జనరేషన్లో. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూసాం. అటువంటి సినిమాని కూడా సెకండ్ హాఫ్లో అసలు బయటికి, నాకు మొన్న షో చూస్తున్నప్పుడు యాక్చువల్లీ ఇంటర్వెల్లో బయటకు వెళ్ళకపోయాను, మాట్లాడుతుంది. బయటికి వెళ్ళే పని ఉంది కానీ వెళ్ళకపోతున్నాను, ఎందుకంటే అంత గ్రిప్పింగ్గా ఉంది. అండ్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, యూ హావ్ డన్ అ గ్రేట్ జాబ్. ఎందుకంటే సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఆయన అసలు నేను ఐ కుంట్ ఫ్రీ పర్సన్ ఫ్రమ్ ప్రెస్ అండ్ మీడియా ఫర్ గివింగ్ గుడ్ రివ్యూస్ ఆన్ డే 1 ఇట్ సెల్ఫ్. తర్వాత ప్రేక్షకులు వర్డ్ ఆఫ్ మౌత్తో దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. చాలా పెద్ద హిట్ అయింది, అందరికీ తెలిసేది. ఈరోజు దిల్రాజు గారు అప్రిషియేట్ చేయడం అన్నది ఈ సినిమాకి యాక్చువల్గా ఎంత సినిమాలో గొప్పతనం ఎంత ఉందో అది ఆయనకు తెలుసు, అది అందరికీ తెలియజెప్పాలని ఈరోజు ఆయన టీం, నాంది టీం అంతా అప్రిషియేట్ చేయడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళందరూ ఐదర్ యాక్టర్ అవుదామనో, డైరెక్టర్ అవుదామనో, ప్రొడ్యూసర్ అవుదామనో, అది టెక్నీషియన్ అవుదాం అనుకుంటారు. ప్రొడ్యూసర్ అవుదాం అనుకునే వాళ్ళు అట్లీస్ట్ నా వరకు చెప్పాలంటే, నేను ఎప్పుడైతే ప్రొడ్యూసర్ అవుదాం ఎన్ని కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నప్పుడు నాకు ఇప్పటికీ కూడా ముగ్గురే మనుషులు నా మెదడులో తలుచుకుంటూ ఉంటాను. దే ఆర్ లైక్ యు నో ఇన్స్పిరేషన్ టు మీ. రామానాయుడు గారు 1, అలాగే తర్వాత అల్లు అరవింద్ గారు, ఇప్పుడు దిల్రాజు గారు. ఈ ముగ్గురుని ఎప్పుడు నేను అనుకుంటా ఉంటా, అంటే అంత స్థాయికి వెళ్ళలేము కానీ, బట్ అట్లీస్ట్ ఇఫ్ ఐ ఫాలో దెమ్ మేబీ ఐ విల్ రీచ్ అట్లీస్ట్ లైక్ యూనో 5% ఆర్ 10% ఆఫ్ దేర్ సక్సెస్. ఎస్పెషల్లీ దిల్రాజు గారి గురించి చెప్పాలంటే, ఒకరోజు నేను కృష్ణాష్టమి షూటింగ్ అప్పుడు మన యాక్టర్ సునీల్ని కలవడానికి వాళ్ళ సెట్స్కి వెళ్ళాను, నానక్రామ్ కూడా రామానాయుడు గారి స్టూడియోకి. ఐ థింక్ ఇట్ వాజ్ 8:30 or 9:00 ఇన్ ద మార్నింగ్. ఆ రోజు వెళ్ళినప్పుడు అక్కడ దిల్రాజు గారు ఉన్నారు. ఉంటే నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. తర్వాత నేను సునీల్ గారిని అడిగి, మామూలుగా క్యాజువల్గా ఉంటే ఈయనంటే పొద్దున్న వచ్చారు ఇలా అంటే, సునీల్ చెప్పింది ఏంటంటే, లేదు లేదు ఆయన ఎక్కడ షూట్ ఉన్నా ముందు మార్నింగ్ వచ్చేస్తారు, ఆయన మ్యాక్సిమం టైం లొకేషన్లోనే స్పెండ్ చేస్తారు అన్నారు. సో ఈరోజు ఆయన నాకు ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే, మెయిన్లీ
ప్రొడక్షన్ అంతా ఆయన కనుసన్నలో జరుగుతూ ఉంటుంది. అదే నేను ఒక కీ పాయింట్గా తీసుకుని ఈ నాందీ చేసిన ప్రతిరోజు ఐ వాజ్ దేర్ ఆన్ సెట్స్ బిఫోర్ 7 in the morning. రాజుగారు ఫర్ బీయింగ్ మై రోల్ మోడల్. ఇంకొకటి ఏంటంటే అంటే రాజుగారు ఎంత రెస్పెక్ట్ అంటే మాకు ఆయనకి నాకు పరిచయం లేదు. ఈరోజు అంతకుముందు ఎప్పుడు ఒకసారి క్యాజువల్గా కలిసాం కానీ బట్ ఆయనకి నేను ఎవరో తెలియదు. బట్ ఎంత రెస్పెక్ట్ అంటే మేము ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా రాజుగారు ఈ సినిమా బాగుంది అయ్యా దిల్ రాజు గారు వలన శతమానం భవతి ఎక్కడికో ఎలివేట్ అయింది గారు అని అంటాం. ఆయన లేనప్పుడు కూడా మేము గారు అని నేనైతే గారు అని అంటే నాకు చేశారు నాంది అని ఆయనంతటా ఆయనే పిలిచి మాకు చెప్పారు. ఇది దిస్ ఈజ్ లైక్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ మై లైఫ్ టిల్ డేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి, దాన్ని సొబడుగా నిలిచిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. దిల్ రాజు గారు, ఏ వ్యక్తి అయినా కానీ రాజుగారి బ్యానర్లో ఒక సినిమా డైరెక్ట్ చేద్దాం అన్నది ఒక లైఫ్ అంబిషన్గా ఉంటుంది. అలాంటిది రాజుగారి బ్యానర్లో 3 సినిమాలు పనిచేసిన రాజుగారితో ఆయన ఎప్పుడు ఒక మంచి సినిమా చేయరా కమర్షియల్ కాదు ఒక మంచి సినిమా అని ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. అనుకోకుండా మేము ఇలాగా ఒక మంచి సినిమా చేయటం దానికి అప్రిషియేట్ చేయడానికి వచ్చిన రాజుగారిని స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రేక్షకులు మెప్పుతున్న ఒక మంచి పొజిషన్లోకి వెళ్తున్న సినిమా, దానికి రాజుగారిలో ఇలాంటి పర్సనల్ సపోర్ట్ ఉంటే కనుక చాలా బాగుంటుంది సినిమాకి. అందుకోసం ఆయన మనస్ఫూర్తిగా వచ్చి మిమ్మల్ని దీవించడానికి వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నరేష్ గారికి, మా వరలక్ష్మి గారికి థ్యాంక్ యూ అండి. ఫస్ట్ అప్రిసియేషన్ మీట్ అనేది ఫస్ట్ టైం ఐమ్ కమింగ్ టు. ఐ డి నాట్ నో వాట్ దట్ వాస్, బట్ థ్యాంక్ యూ దిల్రాజ్ గారు ఫర్ అప్రిషియేటింగ్ ఆ ఫిల్మ్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ బిగ్ ఎన్కరేజ్మెంట్ ఫర్ పీపుల్ మేకింగ్ స్మాల్ ఫిల్మ్ సో దట్ ఇంకా బాగా చేయాలని ఒక విష్ వస్తుంది. థ్యాంక్ యూ విజయ్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. ఒక్కొక్కసారి నేను ఆ సినిమా చూసేటప్పుడు ఫస్ట్ టైం నేను చెన్నై చూసేటప్పుడు ఒక ఎక్సైట్మెంట్ చాలా ఉండింది. మొన్న మళ్ళీ ప్రసాద్లో చూసాను. ఒక్కొక్క డీటెయిల్స్ అండ్ ద వే నరేష్ ఇస్ పర్ఫార్మ్డ్ అండ్ ఈచ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వెదర్ ప్రవీణ్ ఆర్ దర్శి వర్మ సార్ ఎనీబడీ హూస్ డన్ ది రోల్స్ హరీష్ ఎవ్రీబడీ ఒక్కొక్క సీన్లో వచ్చి అంత బాగా చేశారు. అండ్ చాలామంది అడిగారు ఈ సినిమా మీరు ఎలా ఒప్పుకున్నారని. ఫస్ట్ మాట నేను మర్చిపోయాను ఇప్పటిదాకా, ఈ సినిమాలో నేను గెలిచాను. బికాజ్ యూజువల్గా సినిమాలో ఒక చంపుతారు లేకపోతే నేను ఓడిపోతాను బికాజ్ నేను విలన్గా చేస్తాను. ఈ సినిమాలో నేను గెలిచాను సో థ్యాంక్ యూ, దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ సినిమాతో అది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ యువర్ డెబ్యూ ఫిల్మ్ బికమ్ ఐ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అండ్ ఐ హోప్ ఇట్ బికమ్స్ ద బిగ్గర్ బ్లాక్ బస్టర్. అండ్ థ్యాంక్ యూ రాజు గారు అగైన్ ఫర్ హ్యావింగ్ అస్ టుడే. ఈ సినిమా ఆడతాను కారణం నమ్మకం. అంటే నేను యాక్టింగ్ క్లాస్లో చేస్తున్నప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే ఫస్ట్ మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏదైనా ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఒక డైరెక్టరు మన ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలని. సో అసలు యాక్టర్గా నాకన్నా ఎప్పుడు ఆ నమ్మకం ఉంటుందండి. బట్ నన్ను నమ్మే వాళ్ళు కావాలి. అలా నమ్మిన వాళ్ళే విజయ్ అండ్ సతీష్ గారు. అండ్ విజయ్ని నేను కానీ మా టీం మొత్తం నమ్మాం. అండ్ మా టీం, మా టెక్నీషియన్స్ అందరూ కలిసి ఆర్టిస్ట్ని అలాగే మా డైరెక్టర్ని కథను నమ్మి 100% హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాని, అంటే ఈ సినిమా ఆడతాను కారణం ఏంటంటే నమ్మకం అండ్ హార్డ్ వర్క్. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్క టెక్నీషియన్ వాళ్ళు 100% బెస్ట్ ఇవ్వాలి. ఈ సినిమా డెఫినెట్గా గిట్ అవ్వాలని అందరూ ఇచ్చారు, వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. సో అందరికీ సభాముఖంగా మరొకసారి థ్యాంక్స్. అండ్ దిల్ రాజు గారు, ఆయన ఎప్పుడు కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తుంటారు, కొత్త డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ సినిమా చూసి ఆయనే ఈ సినిమా మంచి సినిమా, నేను అప్రిషియేట్ చేయాలని. ఒక కొత్త ప్రొడ్యూసర్కి ఇండస్ట్రీకి వస్తుంటే ఆయన స్వాగతం, అంటే ఇంత స్వాగతం డెఫినెట్గా మీకు, అంటే అది దిల్ రాజు గారి దగ్గర నుంచి అప్రిషియేషన్ రావటం అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద టేస్ట్ఫుల్ అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రొడ్యూసర్ ఆయన. అండ్ ఈ సినిమాని అంటే మేము 5వ తారీఖుని ఫిబ్రవరి 5వ తారీఖున అనుకున్నాం 19వ తారీఖు రిలీజ్ చేద్దాం. మాకు 14 రోజులే ఉన్నాయి. పబ్లిసిటీ సరిపోతుందా లేదా, మాకు హోర్డింగ్స్ ఎక్కుతాయా లేదా, ఎన్ని థియేటర్స్ దొరుకుతాయా లేదా, రకరకాల టెన్షన్స్ అండి. బట్ అన్నీ ఇది చేసి అంటే ఈ సినిమా చూసిన తర్వాత మీడియా మిత్రులు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ భుజాలు వేసుకుని ఈ సినిమా మంచి సినిమా, దీన్ని మనం ఇంకా అందరికి చెప్పాలని పాజిటివ్గా రాశారు. అండ్ ఈ సినిమాని బాగా రీచ్ తీసుకెళ్లారు. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకున్నాను. అండ్ ఈ ఇన్ని సంవత్సరాల నుంచి అంటే నాన్న ప్రతిసారి ఈ సినిమా అంటే ఈ సినిమాకి వచ్చేటప్పటికి మాత్రం ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, ప్రతి చోట ప్రతి ఒక్కరు నరేష్ గిట్టుపడాలని, నరేష్ గిట్టుపడాలని చాలామంది ప్రేయర్ చేశారు. సో ఈ సక్సెస్ని మాత్రం నాకు ప్రేస్ చేసిన వాళ్ళు, నాకు ఇట్టు పడాలని కోరుకున్న వాళ్ళు అందరూ కూడా డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యా గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సాధారణంగా ఇప్పటివరకు నాకు తెలిసి నేను రిలీజ్ చేసుకున్న సినిమాలకి
నేను ప్రొడక్ట్ చేసిన సినిమాలకి లేదా మేము డిస్ట్రిబ్యూషన్లో రిలీజ్ చేసిన సినిమాలకి వచ్చి మాట్లాడాను. నా ఈ 20 ఇయర్స్ కెరియర్లో ఫస్ట్ టైం ఈ సినిమాకు నాకు సంబంధం లేదు. జస్ట్ ఐ కేమ్ సినిమా. నేను మునార్లో అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాను. ఆ రోజు మాకు సిగ్నల్స్ లేవు. నైట్ ఎప్పుడు హోటల్కి రీచ్ అయ్యాక ఫోన్ చేస్తే నాంది బాగుంది 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 అన్నారు. సో సినిమా చూడకంటే ముందు విజయ్తో ఎవరితో మాట్లాడాము ఎందుకని ఐ కేమ్ సాటర్డే. సాటర్డే రాగానే ఫస్ట్ విజయ్ కాల్ చేశాను. విజయ్ సినిమా బాగుందంటున్నారు. సో నేను చూశాక మాట్లాడుతాను. సాటర్డే రోజు ప్రసాద్లో సినిమా చూడడం జరిగింది. ప్రసాద్ ఐమాక్స్లో కూడా విజిల్స్ పడ్డాయి. ఫస్ట్ 20 మినిట్స్ సినిమా వెళ్తుంది. అందరూ బాగుందన్నారు కాబట్టి న్యాచురల్గా నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏం బొక్కలు దొరుకుతాయని సినిమా చూస్తూ ఉంటాం. అంటే బాగుంది సినిమా, ఆల్రెడీ హిట్ అయిన సినిమా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాము. మెల్లిగా మెల్లిగా సినిమాలో 20-25 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇన్వాల్వ్డ్ అవన్నీ మర్చిపోయి ఒక ఎమోషన్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సఫరింగ్, నరేష్ గారి క్యారెక్టర్ సఫరింగ్ అంటే తెలిసిపోతుంది. అయ్యో తప్పు చేయలేదు కానీ ఏంటి ఇలా జరుగుతుంది, పనిష్మెంట్ జరుగుతుంది, ఎటు టర్న్ అవుద్ది అని సినిమా ఈజ్ వెళ్తూ ఉంది. టువర్డ్స్ ఫ్రెండ్ సీన్ దగ్గర ఫ్రెండ్ని రావద్దని తిట్టేసిన దగ్గర టీయర్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే వాళ్ళు అక్కడి నుంచి అరుస్తూ ఉంటే నరేష్ గారు లోపలికి వెళ్తూ ఉంటే వాయిసులు పోస్ట్ అవుతుంటే అరే నన్ను దూరం చేయకరా నన్ను దూరం చేయరండి చముక్మంది. ఇంకా డెప్త్ వెళ్తుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ అని చెప్పిన తర్వాత ఎవరు వచ్చారు మిమ్మల్ని కలవడానికి అని అంటే అలా చూపిస్తే వరలక్ష్మి క్యారెక్టర్ రివీల్ చేశారు ఒక అడ్వకేట్ లాగా. అంటే ఇన్ని సీన్స్ ఎందుకు గుర్తున్నాయంటే ఇన్వాల్వ్డ్ ఎవ్రీ సీన్. ఆహా భలే వెళ్తున్నారు భలే చేస్తున్నారు. సో అలా అయిపోయిన తర్వాత వరలక్ష్మి గారు బెయిల్ తీసుకొచ్చారు అని లోపలికి వస్తే ఫైట్ జరుగుతుంది. అమ్మ మళ్ళీ ట్విస్ట్ పెట్టాడే హీరోని బయటికి పంపించనివ్వకుండా మళ్ళీ ఏదో టర్న్ చేస్తున్నాడే. అయిపోయింది. అయిపోగానే వరలక్ష్మి గారిని ఆ కమేడియన్ దర్శి అడిగినప్పుడు నాకు కావాల్సింది ఇదే అంటే అంది ఏంటి మళ్ళీ వరలక్ష్మి గారిని దీంట్లో కూడా విలనేనా. సో విలనే ఫిక్స్ అయితే ఇంటర్వెల్ ఇన్వాల్వ్డ్ ఇందాక ఎవరో చెప్తూ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ రివీలింగ్స్ కానీ ఆవిడ సెక్షన్ 211 గురించి మాట్లాడడం కానీ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైలాగ్ హార్ట్ టచ్ అవుతున్నాయి. ఎవ్రీ 10 మినిట్స్కి ఒకటి ఏదో ఒక హైలైట్ కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్కి వచ్చే వరకు వరలక్ష్మి గారి దగ్గర మళ్ళీ కోర్టుకు వచ్చి కూర్చున్న తర్వాత ఫ్రెండ్స్ వచ్చి ప్రవీణ్ అండ్ దర్శి మాట్లాడేది. ప్రవీణ్తోని అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఎప్పుడు కమెడియన్గా చూస్తాం. ఎందుకంటే ప్రవీణ్ మా కొత్త బంగారులం ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాడు అండ్ ఎప్పుడు అలాగే చూస్తాం. వాడితో ఆ ఎమోషన్ చేపించి ప్రవీణ్తో విజయ్ ట్రై చేసిన విధానం అక్కడ ఇంకా నేను క్లాప్స్ కొట్టాను. అంటే ఒక్కొక్క పాత్రను పట్టుకుంటూ వెళ్ళు. అక్కడ వరలక్ష్మి గారు ఆ డైలాగ్ మర్చిపోయా గతం గురించి ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది. అంటే ఇది అద్భుతం. ఒక డైలాగ్స్ కానీ ఒక స్క్రీన్ ప్లే కానీ ఒక కథని పట్టుకొని అద్భుతంగా చేశారు. బయటకు వచ్చిన తర్వాత నాకు ఒకటే అనిపించింది ఇలాంటి మంచి సినిమాని నేను ఈ సినిమా టీంకి ఏదో చేయాలంటే ఇమ్మీడియట్లీ మా పిఆర్ఓకి వాళ్ళకు కమ్యూనికేట్ చేయు. ఐ వాంట్ అప్రిషియేట్ ద టీమ్. ఒక కొత్త ప్రొడ్యూసర్ ఒక కొత్త డైరెక్టర్ 8 ఇయర్స్ నుంచి మన నరేష్కు సక్సెస్ లేదని మన చాలా ఎమోషన్ అయిపోయాడు. ఆ వీడియో కూడా చూసా. సో ఇట్లా ఒక ఇన్వాల్వ్ ఇంత మంచి సినిమా తీసినప్పుడు ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరించడంతో పాటు ఇంకా చూడని ప్రేక్షకులుగా చూడాలి అని అంటే ఇప్పుడు నా డెఫినెట్గా ఇప్పుడు నా వాయిస్ నా మాట విన్న తర్వాత చూడని వాళ్ళు కొంతమంది అన్న థియేటర్కి వెళ్దాము రాజుగారు చెప్పారని అనుకుంటారని నేను 100% అది నమ్ముతాను. ఎప్పుడు ఈ మధ్య అనుకున్నాను నేను సాధ్యవంత మట్టుకు ప్రెస్ మీట్లో అవైడ్ చేయాలి ఏ సినిమా కంటే ఆ సినిమాకి వెళ్ళకూడదు. ఎందుకంటే నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉన్నాయి మావే ఈ సంవత్సరం 7-8 ఫిలిమ్స్ ఉన్నాయి ఎక్కువ కనిపిస్తాము. ఎవరు అడ్వైజ్ చేశారు నువ్వు సాధ్యవంతం. సో చెప్పాను సాధ్యవంతం అంటే నన్ను పిలవకండి అని పిలవకుండా ఈ సినిమా పిలుచుకొచ్చింది నన్ను ఇక్కడికి. లేకుంటే ఇంపాసిబుల్. ఇప్పుడు నన్ను విజయ్ ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి అవి కూడా ఎందుకో పిలవలేదు. పిలిచినా వెళ్ళేవాడిని కాదు. సో ఎందుకో పిలవలేదు. సో దీనికోసమే అనుకుంటాను అంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఆ మంచి సినిమాని మీడియా వాళ్ళందరూ రిలీజ్ రోజు దాని గురించి చెప్పిన విధానము రాసిన విధానము అవార్డ్స్ వస్తాయని అవార్డ్స్ డబ్బు ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. ఒక మంచి సినిమా తీస్తే ఆ సినిమా అవార్డ్స్ తెస్తుంది రెస్పెక్ట్ తెస్తుంది డబ్బు తెస్తుంది. ఇవాళ వాళ్ళు తీసిన బడ్జెట్లో వాళ్ళు అమ్మిన డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కున్న అందరికీ డబ్బు వచ్చేసింది. వాళ్ళు చిన్న చిన్న రేంజ్లో తీశారు
చిన్న రేంజ్ లో డబ్బు వచ్చేసింది ప్రొడ్యూసర్ హ్యాపీ డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ అందరూ హ్యాపీ ఫైనాన్షియల్ గా కూడా కానీ ఇంత మంచి సినిమాని నాతో పాటు మీడియా అండ్ ఆడియన్స్ నేను ఆడియన్స్ ని ఎందుకు అండర్లైన్ చేస్తున్నాను అంటే ఒక మంచి సినిమా ఎప్పుడు నేను చెప్తాను మీకు నచ్చితే 10 మందికి చెప్పండి ఒక మంచి సినిమా ఇలాంటి చిన్న సినిమా బ్రతుకుతుంది అప్పుడే డెఫినెట్ గా ఈ సినిమా థియేటర్లలో చూస్తారు రేపు ఓటీటీ వల్ల ఫేమస్ అయిపోయింది ఓటీటీలో చూస్తారు థియేటర్లో చూస్తారు మీరు అందరూ చూడడం గ్యారెంటీ అది నో డౌట్ నాంది సినిమా ఎవ్వరు మిస్ చేయరు అందరూ చూస్తారు అంత మంచి సినిమా ఇది సో అందుకే ఈ టీమ్ ని అప్రిషియేట్ చేయాలి నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది చేయాలని నేను అనుకున్నాను సో ఈ సినిమాతో నాకు ఎలాంటి సంబంధం లేకుండా ఫస్ట్ టైం నా లైఫ్ లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రయత్నం చేశాను ఒక మంచి సినిమాకి సో విజయ్ నా దగ్గర అన్న అన్న అనుకుంటా తిరిగి మూడు సినిమాలకి అసోసియేట్ డైరెక్టర్ గా చేసిన ఈ కథ నాకు చెప్పలేదు అన్న ఇలాంటి సినిమా తీస్తున్నానని సినిమా అయిపోయిన తర్వాత నాకు చూపించలేదు అంటే యువర్ కాన్ఫిడెన్స్ నో నో దిస్ ఇస్ యువర్ కాన్ఫిడెన్స్ అనుకున్నావు నిజంగా నాకు ముందు చూపిస్తే ఎలా ఉండదు వి డోంట్ నో కానీ నువ్వు అనుకుంది సాధించావు బెస్ట్ టీమును పెట్టుకున్నావు మీ రైటర్ వెంకట్ గారు కానీ అబ్బుర్రావు గారు మీ డిఓపి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళందరూ ఒక టీమ్గా అండ్ ఆర్టిస్టు నరేష్ గారు ఇందాక అన్నారు మాదేం లేదు సార్ నరేష్ అద్భుతంగా చేశావు నరేష్ గురించి ఏం చెప్తాం ఇందాక చెప్పారు గమ్యం నుంచే చూస్తున్నాం ఏ సినిమాలైనా చింపేస్తాడు మా మహర్షిలో కూడా చింపేశాడు సో నరేష్ దగ్గర ఆల్ యాంగిల్స్ ఉన్నాయి కానీ ఒక డైరెక్టర్ తను అనుకున్నది తెచ్చుకోవడం ఒక టెక్నీషియన్ దగ్గర నుంచి కావచ్చు ఒక ఆర్టిస్టుల దగ్గర నుంచి కావచ్చు ఆ డైరెక్టర్ నుంచి లోపల నుంచే వస్తుంది ఆ డైరెక్టర్ తెచ్చుకున్నావు కీప్ ఇట్ అప్ బట్ మంచి సినిమాలకి మంచి సినిమా పేరు తెస్తుంది డబ్బు ఇస్తుంది నేను దేన్ని నేను విమర్శించాను మంచి సినిమా అంటే ఆ కిక్ వేరు సో డబ్బు వచ్చే సినిమాలు తీస్తాం నేను తీస్తాను సంవత్సరానికి 5-6 తీసే దాంట్లో అన్నీ తీస్తాను కానీ ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడో దొరుకుతాయి కీప్ ఇట్ అప్ ఆల్ ది బెస్ట్ నన్ను చంపకుండా జైలుకు పంపించకుండా నాకు సక్సెస్ వచ్చింది ఆవిడ చేసిన ఫైట్ వల్ల సక్సెస్ వచ్చింది కీప్ ఇట్ అప్ విజయలక్ష్మి గారి సూపర్ డబ్బింగ్ కూడా మీరే చెప్పారు ఇందాక విజయ్ చెప్పాడు మీరే చెప్పాలని ఇంట్రెస్ట్తో చెప్పారని కీప్ ఇట్ అప్ అండి ఐ నరేష్ ఆల్ ది బెస్ట్ ఇందాక అడిగాడు సార్ నాతో సినిమా ఎప్పుడు సార్ అని నెక్స్ట్ ఇమీడియట్లీ ఆ కథ రెడీ చేసుకో తీస్తానని చెప్పాను నేను ఐఎమ్ రెడీ నాకు ఆలోచన ఉండదంటే సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండదు మన హార్డ్ వర్క్ మన జడ్జిమెంటే ఆ సినిమా రిజల్ట్ని తీసుకొస్తుంది నాతో పనిచేసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు అబ్బుర్ రవి అండ్ బ్రహ్మ అందరికి తెలుసు సో సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండదు మన హార్డ్ వర్క్తో సక్సెస్ వస్తుంది అప్పుడప్పుడు ఇలాంటి మంచి సినిమా తగిలితే ఆ కిక్కే వేరు మీ టీం అందరికీ కిక్కే వేరు ఇరగదీయండి థ్యాంక్ యూ